ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు చరిత్రలో నిలిచిన తెలుగు బిడ్డని మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని పదవికి తన నిడంబరత్వంతో విశాల దృష్టితో ఉద్ధాత వర్తనతో వన్ని తెచ్చిన మహామనిషి పివి నరసింహారావు అని ఆయన కొనియాడారు. వర్ణాంతర వివాహాలు నగదు ప్రోత్సాహకాలు కూడా ఆయన అందించారని, ఆరుబయట జైలు అనేది ప్రవేశపెట్టిన ఘనత కూడా పీవీకి దక్కుతుందన్నారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవనిగడ్డకు ప్రభుత్వ న్యాయస్థానాలు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవనిగడ్డకు జూనియర్ కళాశాల మంజూరు చేసి ప్రారంభించారని మండలి గుర్తు చేశారు. 1977 తుఫాను ఊపిన బాధితులను పీవీ పరామర్శించడమే కాకుండా కమ్మనమోలలో గాంధీ గ్రామ్ నిర్మించడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారని అన్నారు. మా నియోజకవర్గంలో సలపల్లి జరిగింది. సలపల్లి అరుణ సింగ్ ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్కి ఆయన రావటం జరిగింది. అది మొట్టమొదటి కార్యక్రమం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత. ఆ రకంగా మన దేశంతో వారికి ఉన్న అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుంటూ గాంధీ క్షేత్రంలో వారి విగ్రహాన్ని ఒకటి నెలకొల్పాలని చెప్పి అనుకోవడం జరిగింది, తయారు చేయించడం జరిగింది. కానివ్వండి, అయితే మన ఉన్న పరిస్థితుల్లో మనం కార్యక్రమం చేసుకోలేకపోయాం. త్వరలోనే వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మహనీయుడు పివి నరసింహారావు గారు. ఎందుకంటే ఒక తెలుగువాడు, ఒక దక్షిణాదివాడు ప్రధాన పదవి అధిష్టిస్తాడని ఎవరం కూడా ఏనాడు కూడా కళ్ళలో కూడా అనుకోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారు కోరకుండానే ప్రధాన పదవి వారికి వరించింది. అయితే ఆనాడు ఈ దేశ పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉంది, ప్రత్యేకించి ఆర్థిక స్థితి. ఆ స్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ సౌభాగ్యానికి మళ్ళా పునాదులు వేసుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన మొదటి నుంచి కూడా సంస్కరణవాది. ఆయన ఏ శాఖలో ఉన్నా కూడా ఆ శాఖలో ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టేవాడు. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాదాయ చట్టాన్ని తెచ్చింది ఆయన. అలాగే కామన్ గుడ్ ఫండ్ అని చెప్పని ఏర్పరిచి జీర్ణ దేవాలయాల ఉద్ధరణకి నాంది పలికింది ఆయన. అలాగే విద్యామంత్రిగా ఉండి ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్ని నెలకొల్పింది కూడా పివి నరసింహారావు గారు. అదే కేంద్ర విద్యామంత్రి అయిన తర్వాత మళ్ళీ దాన్నే దేశవ్యాప్తంగా నవోదయ విద్యా పాఠశాల పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైంది భూ సంస్కరణల వారి ముఖ్యమంత్రి గారు. రాజీ లేకుండా ఆయన భూ సంస్కరణలు అమలు చేయబట్టే ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి పదాన్ని కోల్పోవటం జరిగింది. ఆ రోజున భూస్వాములు అందరూ కూడా ఏకమై జయాంధ్ర ఉద్యమం తీసుకురావటం, తద్వారా ఆయన్ని పదవీచ్యుతం చేయటం మనందరికీ కొత్త విషయం. అయితే ఆనాడు పేదలందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు, బలహీన వర్గాల పెద్దపేట అయితే కాకుండా ఆ రోజున శాసనసభ్యుల్లో కూడా బలహీన వర్గాలకి అత్యధికమైన సీట్లు ఇచ్చారు. అంటే ఆయన బలహీన వర్గాలను ఉద్ధరణ కోసం, ఎవరైతే సమాజంలో అట్టడి వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం ఆలోచించేసిన వ్యక్తి. అప్పుడే మా నాన్నగారు మండల వెంకృష్ణారాయణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా తీసుకోవటం, అలాగే సాంఘిక సంస్కరణలు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎందుకంటే పివి నరసింహారావు గారు అనగానే ఆయన కొంత ఛాందస్వాది అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు, తప్పది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా నగదు ప్రోత్సాహం ఇవ్వటం, అలాగే ఉద్యోగాల్లో గల వారికి అవకాశాలు కల్పించాలని చెప్పన్న ఒక నిర్ణయం చేసింది పివి నరసింహారావు గారి ప్రభుత్వం. విషయం చాలామందికి తెలియదు.